నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు జల ప్రవేశానికి సిద్ధమయ్యారు. అయితే 2 గంటల ముందే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా జరిగింది. మరి ట్యాంక్ బండ్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, భారీ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది, నిమజ్జనానికి ఏమైనా అడ్డంకిగా మారిందా వర్షం? సాగర తీరాల గణనాథులు బారులు తీరారు. ఇటు ట్యాంక్ బండ్ పైన ఎన్టీఆర్ మార్గ్ రెండు వైపులా కూడా గణనాథుల యొక్క నిమజ్జనం శరవేగంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్ గణనాథుల నిమజ్జనం పూర్తయిన తర్వాత మరింత వేగంగా గణనాథుల యొక్క నిమజ్జనం కొనసాగుతోంది. దాదాపుగా 1000 గణనాథుల నిమజ్జనం ఇప్పటి వరకు అయినట్టు మాకు సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన రెండు వైపుల వరకు కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుల మధ్య గణనాథుల నిమజ్జనం అయితే కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో 40,000 గణనాథుల మొత్తం హైదరాబాద్ నగరంలో నేపథ్యం దాదాపుగా 20,000 పైగా గణనాథుల నిమజ్జనం ఇప్పటికే పూర్తి అయినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నగరం నలుమూల వివిధ ప్రాంతాల్లో అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రాంతాలకు అనుకూలంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో సాగర తీరాన మాత్రం భారీ గణనాథులు మాత్రం చేరుకుంట పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ మార్గులో మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు భారీ గణనాథుల యొక్క నిమజ్జనం మాత్రం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా మందకొడిగా గణనాథుల వచ్చిన నేపథ్యం, కానీ ఇప్పుడు శరవేగంగా భారీ గణనాథులను కూడా ఎన్టీఆర్ మార్గు వైపు తరలిస్తున్నారు. చిన్న వాటినన్నిటి కూడా ట్యాంక్ బండ్ వైపు మళ్ళీ పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే మాస్టర్ ట్యాంక్ నుంచి వచ్చే గణనాథులన్నింటి కూడా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్ళీ పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ ముందు వాటిని కూడా ఇటువైపు మళ్ళిస్తున్నారు. నారాయణ కూడా అదేవిధంగా నిజాం కాలేజీ మీద వచ్చే వాటి అన్నింటి కూడా ట్యాంక్ బండ్ వైపు మళ్ళీ పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా భారీ బందోబస్తు మధ్య శరవేగంగా గణనాథుల యొక్క నిమజ్జనం అయితే కొనసాగుతుంది. కానీ కరోనా దృష్ట్యా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కోలాహలం అదేవిధంగా ప్రజల తాకిడి మాత్రం తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా కేరింతలు కావచ్చు, అదేవిధంగా డప్పుల సప్పుడు కావచ్చు, బ్యాండ్లకు సంబంధించి, అదేవిధంగా డీజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిబంధనలు పెట్టిన నేపథ్యంలో శరవేగంగా ఎంత వీలైతే అంత కాదు ఆ తొందరగా గణనాథుల యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో శరవేగంగా గణనాథుల యొక్క నిమజ్జనం అయితే కొనసాగుతుంది. ఉదయం కల్లా ఇప్పటికే ఆ పెద్ద గణనాథులన్నీ కూడా మండపాల నుంచి బయలుదేరినాయి. ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రం పెద్ద వాటినన్నిటి కూడా నిమజ్జనం చేయడానికి పూర్తిగా శరవేగంగా వాటన్నిటి కూడా తరలిస్తే బస్సు కనిపిస్తుంది. ఇటు బ్యాండ్ని కావచ్చు, డీజేని కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పూర్తిగా అనుమతించిన నేపథ్యంలో శరవేగంగా గణనాథుల యొక్క నిమజ్జనం అయితే ప్రస్తుతం అయితే మనకు కొనసాగుతుంది. ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రం భారీ గణనాథుల నిమజ్జనం, అదేవిధంగా ట్యాంక్ బండ్ వైపు చిన్న వాటినే ఎప్పటికప్పుడు అధికారులు తరలిస్తున్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాల నిఘా నెలలో మాత్రం హైదరాబాద్ లో గణనాథుల యొక్క నిమజ్జనం అయితే కొనసాగుతోంది. అలాగే రమేష్, అక్కడ నిమజ్జనం చాలా త్వరగా పూర్తవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? టోకెన్ సిస్టమ్ ఏమైనా పెట్టారా? గణనాథులు ఒకేసారి వచ్చేస్తే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని క్రేన్లు పెట్టారు? మనం ఈసారి చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే వివిధ చెరువుల వైపు ఉన్న వాటిని కూడా ఆ ప్రాంతాల్లో పెద్ద గణనాథులు కూడా అక్కడ మళ్లించారు అధికారులు. అందులో ఆ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ వైపు వచ్చే గణనాథుల సంఖ్య కూడా తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దుర్గం చెరువులో అక్కడ వాటిని ఉన్న ప్రాంతాల్లో వాటిని కూడా అటువైపు మళ్లించారు. గతంలో కొన్ని పెద్ద గణనాథులకు చాలా మంది ట్యాంక్ బండ్ పైన నిమజ్జనం చేయడానికి ఇష్టపడతారు హైదరాబాద్ నగర ప్రజలు. అలాంటి వాటిని కూడా ఈసారి ఎట్టి పరిస్థితులు అనుమతించకుండా వాటిని అన్నింటి కూడా ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్న చెరువుల వైపు మళ్లించిన నేపథ్యంలో ఈసారి ఆ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రం ఆ గణనాథుల యొక్క సంఖ్య మాత్రం తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. 1000కి పైగా గణనాథుల నిమజ్జనం మాత్రం ప్రస్తుతం మాత్రం ఇటు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ లో మాత్రం పూర్తయిన నేపథ్యంలో భారీ గణనాథుల నిమజ్జనం మాత్రం శరవేగంగా కొనసాగుతోంది. గతంలో రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఏదైతే గణనాథుల నిమజ్జనానికి సంబంధించి దృశ్యాలను చూడడానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు. కానీ ఈసారి కరోనా దృష్ట్యా ఆ సంఖ్య మాత్రం తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు కూడా చైతన్యవంతమై కేవలం ఆ మీడియా ద్వారా వచ్చే వివిధ టీవీల్లో వచ్చే వాటిని ఈసారి వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు చేసిన వ్యూహం మాత్రం ఫలించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే రమేష్, అక్కడ వినాయకులు ఉంటేనే వెహికల్స్ ని అలో చేస్తారు, మరి సందర్శకుల వెహికల్స్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంచారు? సందర్శకుల వెహికల్ వాహనాల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం నుంచి వాటికి కూడా అక్కడ పార్కింగ్ లను ఏర్పాటు చేశారు. గణనాథులు ఉన్న వాటిని మాత్రమే ఆ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తున్నారు. అదేవిధంగా అక్కడ బ్యాండ్ ఉన్నా, వాళ్ళ దగ్గర డీజే ఉన్నా,
అప్పులు ఉన్న వాటన్నిటి కూడా పోలీసులు అక్కడే ఆపేస్తున్న నేపథ్యంలోనే శరవేగంగా గణనాథులు నిమజ్జనం కలుస్తూ నడుస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే, ప్రజలు ఎక్కువగా డ్యాన్స్ ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కలవకుండా జాగ్రత్త పలుస్తూ అందరినీ కూడా చైతన్యం చేస్తూ వచ్చిన వారిని కూడా వేగంగా తరలించే విధంగా, అదేవిధంగా గణనాథులు నిమజ్జనం అయ్యే విధంగా మాత్రం ఆ అధికారులు ఏదైతే వ్యూహాలను అమలు చేస్తున్నారో అధికారులు ఇచ్చిన నిబంధనలు కూడా ప్రజల స్థాయి పాటిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగానే గణనాథుల నిమజ్జనం మాత్రం శరవేగంగా కొనసాగుతోంది. సార్, రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్. Yeah.